ఏవో యూట్యూబ్ లో ఒక వీడియో చూసినా, ఒకళ్ళు ఇంటర్వ్యూ చూసినా. ఇంటర్వ్యూ చూస్తే అడు చాలా పొగరుబోతనంతో, ఎల్లకాలం మీరేనా అంటారు, ఎల్లకాలం బరాబర్ మేమే ఉంటాం అని అని మాట్లాడిండు. ఎల్లకాలం మీరే ఉండడానికి అది రాజకీయం అంటే ఎవరైనా మీకు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీకు ఎక్కడి నుంచో దేవుడు కానీ ఎవరు కానీ సపరేట్గా రాసి ఇచ్చినది కాదు. జనాల సపోర్ట్ ఎవరికైతే ఉంటాడో వాళ్ళు లీడర్ అవుతాడు. నువ్వేదో పెద్ద మీ మామ రాజకీయం చేసిండని, మీ నాన్న రాజకీయం చేసిండని చెప్పి అప్పటి నుంచే మా లీడర్స్ ఉన్నారు, మా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకొని వచ్చును. ఆ గొప్పగా చెప్పుకొని వస్తే పర్లేదు, కానీ పొగరుతో చెప్పుకొని వచ్చును. పొగరు మీ వాళ్ళు వెనక రాజకీయాలు చెప్తే వాళ్ళని చూపించి పొగరు చూపించడంలో కాదు గొప్పతనం. నీ సొంతకు నువ్వు ఏదన్నా నీ మాట తను తీరుతోనో లేకపోతే నువ్వు చేసిన పనుల వల్ల నువ్వు జనాల్లో ఏదైనా సపోర్ట్ పెంచుకుంటే అది గొప్పతనం. అంతేగాని పొగరగా ప్రతి ఒక్కడు రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రాన పొగరగా మేమే రాజకీయాల్లో చేస్తాం, మేమే ఇంకా మొత్తం ఏలుతాం అన్నట్టు పొగరగా చెప్పడం కాదు. అధికారం అనేది దిగిపోయిన తర్వాత కూడా అంతే పొగరు చూపించగలిగితే అది రాజకీయం. అంతేగాని మా ఊళ్ళు చేశారు బరాబర్ మేమే ఉంటాం అంటే బరాబర్ నిన్ను ఏమి జీవితాంతం ఏమి ప్రజలు అనేది భరించరు. అప్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి రాజకీయాల్లో, అది చూసుకొని మాట్లాడాలి. ఇప్పుడు మీ వాళ్ళు ఏదో పెద్ద ఒక మంత్రి పదవుల్లోనో లేకపోతే గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పి మీకు ఆస్తులు పెరిగినాయని చెప్పి బరాబర్ మేమే ఉంటామని చెప్పి యూట్యూబ్లోకి వచ్చి చెప్పటం ఇట్లా మాట్లాడటం అది గొప్పతనం కాదు. ఇది నేను అందులో చూసినా కాబట్టి నేను నాకు కరెక్ట్ కాదనిపించింది కాబట్టి నాకు నేను చెప్తున్నా. అంటే వేరే వాడి గురించి నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. వేరే వాడి గురించి అక్కడ మాట్లాడలేదు, రాజకీయంలో అది ఒక పార్ట్ అయింది కాబట్టి మేము జనాల ముందుకు వచ్చి ఇట్లాగనే ఉంటాం అన్నని వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నాం కాబట్టి మేము ఏదైతే మాట్లాడితే అది జల్లుద్దని చెప్పి మాట్లాడారు కాబట్టి అందువల్ల మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి. లేకపోతే పర్సనల్గా అయితే వాళ్ళు పర్సనల్గా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొని వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అర్హత అవసరం అయితే నాకు లేదు అది.